హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ అండ్ టు మామా ఇలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు హైదరాబాదులో పోలీసులు పట్టుకుంటున్నారు ఎందుకు పట్టుకుంటున్నారు అంటే ఈ మధ్య చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది ఈవినింగ్ కాగానే వాకింగ్ చేస్తూ ఉన్నారు రోడ్ల మీద మా రోడ్ల మీద వాకింగ్ చేసేటప్పుడు కనీసం మాస్క్ పెట్టుకోవాలిగా మాస్క్ మరి ఎందుకు పెట్టుకోవట్లేదు ఓకే ఈ మాస్క్ పెట్టుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చక్కగా పోలీసు వాళ్ళు పట్టుకున్నారనమాట నేనేం చేశాను మాస్క్ పెట్టుకొని అలా జస్ట్ మన ఆఫీస్ ముందు కూర్చొని కూర్చొని ఉన్నాం కదా రక్త ప్రసరణ బాగా జరగాలి కదా అందుకోసం అని చెప్పేసి చక్కగా అలా రెండు మూడు అడుగులు డైరెక్ట్గా పోలీసు వాళ్ళు వచ్చేసారు హలో సార్ హలో సార్ ఏంటి ఈ టైంలో పొద్దునుండి కూర్చున్నాను సార్ కాసింత అటు ఇటు తిరుగుదామని వచ్చానంటే సార్ మీరు కూడా ఇలా తిరిగితేలా సార్ ఏం చేయాలి సార్ అంటే ఏం చేద్దాం సార్ పరిస్థితులు కొన్ని వచ్చేసాయి ఇక రేపటి నుండి అలా తిరగడం లేండి సార్ మా ఆఫీస్లోనే తిరుగుతాను అని చెప్పేసి అన్నాను అనమాట అట్లా అన్నందుకు కోపం వచ్చిందా సార్ అంటే ఆ కోపమే ఉంటుంది లేండి అయినా మధురా నగర్ పోలీసు వాళ్ళు అందరూ మనల్ని గుర్తుపట్టేస్తారు మామ మహేష్ అంటే ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇక అందరూ కూడా కృష్ణపట్నం బాటలు పట్టేశారు ఎందుకు అంటే అక్కడ పసరు వైద్యం ఒకటి ఇస్తూ ఉన్నారు ఈ పసరు వైద్యం ఈ పసరు గనక ముక్కులో నోట్లో కళ్ళల్లో వేసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎనభై ఐదు ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తొంభై ఐదుకి వస్తాయి అని చెప్పేసి ఎవరు చెప్పారో ఏంటో మనకు మాత్రం తెలియదు కానీ జనాలు మాత్రం విపరీతంగా క్యూ కట్టారు ఆక్సిజన్ హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ తీసుకుంటున్నటువంటి పేషెంట్లు కూడా ఒట్టి పుణ్యాన హాస్పిటల్ మాస్కులు హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్కులు అన్నీ కూడా తీసి అందరు కూడా కృష్ణ పట్టణానికి బయలుదేరారు పట్టణానికి అక్కడికి వెళ్ళగానే రెండు వేల మందికి సరిపడే మాత్రమే అక్కడ పసరు వైద్యం ఉంది కానీ ముప్పై వేల మందికి ఎలా అక్కడికి వెళ్తున్నారు సరే సోషల్ డిస్టెన్స్ ఏది సరే మాస్కులేవి ఇవన్నీ ఏమీ లేకుండా హాస్పిటల్లో ఉండే పేషెంట్లు కూడా కృష్ణపట్టణానికి వెళ్ళేసి ఆనందాయగా దగ్గరికి వెళ్ళేసి మందుల కోసం పసరు మందు కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఇట్లా విచ్చల విడిగా చేస్తూ ఉన్నారు అండ్ ఎస్పెషల్గా కంటిలో వేస్తున్నారు ఆ పసరు మరి కొద్ది రోజుల తర్వాత దుష్ఫలితాలు ఏమైనా వస్తే ఎలా దానికి సరైన నిర్ధారణ ఉందా పోనీ ఆయుర్వేద విభాగం వాళ్ళు ఏమన్నా సర్టిఫైడ్ చేశారా ఓకే మన రాష్ట్ర వాళ్ళు అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కొన్ని ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఏమైనా కన్ఫర్మ్ చేశారా లేదు ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళై మొత్తాకైతే అక్కడికి వెళ్ళారు రెండు వేల మందికి కాస్త సరిపడేటి అన్నీ కూడా ముప్పై వేల మంది అక్కడికి వెళ్తే ఈ తోపులాటలు అలాగే ఒక పెద్ద డబ్బాలో పెద్ద డబ్బాలో ఈ పసరు మందును తీసుకొని వస్తున్నారు ఆ డబ్బాను గుంజుకోవడానికి ఎగబడుతున్నారు జనాలు జగబడి ఆ డబ్బా కింద పడితే ఎవరంతల వాళ్ళు తీసుకెళ్ళిపోదాము ఎవరికి దొరికింది వాళ్ళకి తీసుకెళ్ళిపోదామనే ఇంటెన్షన్లో ఉంటే ఎట్లా ఏం చదువుకున్నాం మనం ఏం చేస్తున్నాం ఇలా చేస్తే ఏమవుద్ది అరే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ ఆక్సిజన్ సిలిండర్ను పక్కన పెట్టేసి నువ్వు కృష్ణపట్నానికి ఎందుకు వెళ్తున్నావు రేపు జరగకూడదు ఏమన్నా జరిగితే ఎలా అది పసరు మందు అనేది దాన్ని నిర్ధారించేసి అది మంచిదా కాదా ఎఫెక్ట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి కదా సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా నమ్మి అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా చేసేది ఏంటి సరే పసరు మందు బాగానే ఉండొచ్చు మనం కాదనట్లేదు కానీ ఈ ఈ పసరు మందు దానికి ఎటువంటి నిర్ధారణ లేకుండా ఎటువంటిది ఏం చేయకుండా ఇలా చేస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చేస్తాయండి ఏంటండి మనము ఇలా క్యూలు విపరీతమైనటువంటి క్యూ అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది మండే టెండర్లు సైతం వాళ్ళు లెక్క చేయట్లేదు ఇసుకేస్తే రాలనంత జనం అలాగే మా ఈ అలోపతి వ్యాక్సిన్ కోసం జ జనాలు అంత కూడా క్యూ కట్టలేదు కానీ పసరు మందు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో లక్షలు వేలల్లో సంభవిస్తున్నటువంటి ఈ మరణాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సోషల్ డిస్టెన్స్ లేకుండా మాస్క్ లేకుండా ఆనందయ్య గారి దగ్గరికి అందరూ ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు ఇలా అక్కడ పోలీసు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు కరెక్ట్గా కంట్రోల్ కావడం లేదు ఓకే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంచుతున్నటువంటి సొంత వైద్యానికి విపరీతమైనటువంటి క్రేజ్ ఫస్ట్ డే కొన్ని వేల మందికి మాత్రం మంది ఇవ్వడం జరిగింది దానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి వెళ్ళిన తర్వాత కోవిడ్ రూల్స్ లేవని మాత్రమే రిపోర్టులు అందడంతో ఆయన చేస్తున్నటువంటి వైద్యానికి నెగటివ్ నివేదిక అయితే రాలేదు ఇంకా చెప్పాలంటే పబ్లిక్ నోటా వచ్చినటువంటి నమ్మకమే అక్కడ పాజిటివ్గా మారింది ఓకే మొత్తం మీద ఫస్ట్ జనమిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఒకటి రెండోది జిల్లా వైద్యాధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మూడోది రిపోర్ట్ను బేస్ చేసుకొని జిల్లా కలెక్టర్ లోకాయుక్తకి ఇచ్చినటువంటి ఒక నివేదిక ఈ మూడు అంశాలు నిజంగా ఎక్కడ కూడా నెగిటివ్ అయితే లేదు బట్ దీన్ని ఆయుర్వేదం అనాలా కుదరదు ఎందుకంటే ఇది ఎటువంటి ఆయుర్వేదం సపోర్ట్ కూడా దీనికి లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ప్రస్తుతానికి జనం నమ్మకాన్ని గెలుచుకున్నటువంటి ఇది పసరు వైద్యమా నాటు వైద్యమా అని ఏదో ఒకటి అని చెప్పాలన్నమాట అసలుగే ఇప్పుడు పసరు వైద్యం నాటు వైద్యం ఆయుర్వేదం పేరు ఏదైనా కావచ్చు కానీ మందు తిన్న వ్యక్తులకి ఊపిరి అందుతోంది అని చెప్తున్నారు ఐసీయూ బెడ్స్పై ఉన్నటువంటి వ్యక్తులు ఈ మందు తింటే ఐదు నిమిషాల్లో లేచి కూర్చుంటున్నారు అంటున్నారు పడిపోయినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఈ పసరు తింటే సర్రున లేస్తున్నాయని చెప్పేసి ఒక రకమైనటువంటి మౌత్ టాక్ వేలాది మంది ఇలా క్యూ కడుతూ ఉన్నారు అలోపతి వైద్యానికి సవాల్గా మారుతున్నటువంటి ఈ ఆనందయ్య వైద్యం నిజంగా మెడికల్ మిరాకిలే అని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే ఈ ఈ పంపిణీ తాత్కాలికంగా బ్రేక్ పడిపోయింది ఈరోజు తర్వాత జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఆయన జిల్లా కలెక్టర్ అక్కడ చంద్రశేఖర్ ఎవరో ఉన్నారు చంద్రశేఖరు అండ్ అలాగే డిఎం అండ్ హెచ్ఓ అండ్ అలాగే జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఆర్డీఓ వాళ్ళందరూ ముగ్గురు కూడా డాక్టర్లు అందులో ఉన్నారు వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు ఒక రిపోర్ట్ ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే ఆనందయ్య మొత్తానికైతే ఐదు రకాలుగా పసరిస్తున్నారు అన్ని సాధారణ మూలికలే ఈ ఈ మందు వాడకంలో ఎలాంటి చెడు పరిణామాలు అయితే లేవు అని చెప్పేసి అంటున్నారు కానీ తయారీలో నాణ్యత మాత్రం లేదంటున్నారు ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పాజిటివ్ మ్యాటర్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే మూలకాల పసరును కంట్లో వేయడం వల్ల దీర్ఘకాలికంగా అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారనమాట సో అయితే నివేదిక కాస్త పాజిటివ్గా ఉండటంతో ఇవాటి నుంచే మళ్ళీ ఈ పసరు వైద్యాన్ని ప్రారంభించారు విపరీతమైనటువంటి పబ్లిక్ రావడం జరిగింది అక్కడ అలాగే ఆ కృష్ణపట్నం ఎమ్మెల్యే గోవర్ధన్ గారు కూడా ఈ పసరు వైద్యాన్ని పాజిటివ్గానే ఆయన స్పందించడం జరిగిందనమాట అయితే ఏపీతో పాటు పొరుగున ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి జనం విపరీతంగా పబ్లిక్ అక్కడ వెళ్ళిపోతున్నారు కృష్ణపట్నం వెళ్లే ముందు ఈ ముత్తుకూరు రోడ్డు మార్గంలో కిలోమీటర్ల మేర కిక్కిరిసిపోయినటువంటి మనకు వాహనాలు మనకు కనబడుతున్నాయి ఇంతమంది జనానికి మందు పంపిణీ చేయాలంటే భారీ ఎత్తున ముడి సరుకు అనేది చాలా అవసరం అవుతుంది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆనందయ్యకు సహకరించనుంది అలాగే ఇప్పటికే ఉన్నటువంటి మూలికలన్నీ అయిపోవడంతో రెండు రోజుల పాటు మందు పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే ఆనందయ్య పసరు వైద్యానికి ప్రత్యక్ష సాక్షులు కొందరున్నారు ఆ మాటలు ఇప్పుడు ప్రజల్లో కొన్ని నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి మౌత్ టాక్ సోషల్ మీడియా పబ్లిసిటీతోనే ఆనందయ్య మందు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఎవరి నోట విన్నా కూడా అలాగే ఏ ఇద్దరు ముగ్గురు అక్కడ పబ్లిక్ మాట్లాడుకున్నా ఏ నలుగురు కలిసినా కూడా ఇదే టాపిక్ ఆనందయ్య వైద్యంపై ఫేమస్ అవుతుందన్నమాట అయితే ఇంతకీ ఆనంద అయ్యేది నాటు వైద్యమా ఆయుర్వేదమా ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు చెల్లి చెల్లించుకుంటున్నటువంటి జనం ఒకే ఒక్క ఆశతో కృష్ణపట్నం వస్తున్నారు అయితే ఇక్కడ ఆనందయ్య ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు కానీ ఒక మెలిక ఉంది దీనికి ఎటువంటి శాస్త్రీయత ఉండాలా లేదా అన్నదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం క్లినికల్ ట్రయల్స్ తర్వాత మార్కెట్లోకి వచ్చినటువంటి వ్యాక్సిన్ వేలల్లో దుష్ప్రభావం చూపితేనే అనేక అనుమానాలు వస్తున్నాయి అలాంటిది ఈ కృష్ణపట్నం ముత్తుకూరులో ఇచ్చే మందు విషయంలో గ్యారంటీ ఎలా ఇవ్వగలం అందుకే కేంద్రమో రాష్ట్రమో లేకుంటే ఆయుర్వేద విభాగమో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పర్వాలేదు వాడొచ్చంటే అంటే జనానికి ఇంతకు మించినటువంటి ఫ్రీ మెడిసిన్ ఎక్కడ ఉండదు సో నిర్ధారణ చేయడంలోనే ఆలస్యం కనిపిస్తోంది అని చెప్పేసి మనకు ప్రాథమికంగా అయితే తెలుస్తుంది అయితే ఇలాంటి ఆయుర్వేద మండల వాడకం వాడకంలో అనుమతులు తప్పనిసరిగా అని చెప్పేసి ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తున్నారు ఆయుర్వేదంలో ఏదైనా కొత్త ఔషధాన్ని తయారు చేసినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద శాఖ పరిశీలించి ఆమోదం తెలియజేస్తుంది అలాగే ప్రభుత్వ ఆయుర్వేద వైద్య నిపుణులు శాస్త్రీయ అధ్యయనం తర్వాత కేంద్ర కేంద్ర అనుమతుల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కేంద్రం ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతులు వస్తేనే దాని ప్రకారంగా నిబంధనల ప్రకారం మార్కెట్లో విడుదల చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఆ మందును కనుక ప్రపంచవ్యాప్తంగా మనం మార్కెట్ చేయాలనుకుంటే డెఫినెట్గా దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరము అలాగే అలోపతి మందులకు ఆయుర్వేద ఔషధాలకు అప్రూవల్ తీసుకోవడంలో కొంచెం తేడా ఉంటుందన్నమాట సో ఏది ఏమైనా కూడా ఇలా ఇప్పుడు ప్రజెంట్గా మొన్నటికి మొన్న ఏం చేశారు దీన్ని రామ్ దేవ్ బాబా కరోనిల్ అని చెప్పేసి ఒక చికిత్స ఒక మందును మార్కెట్లోకి విడుదల చేశారు దా దాంతో పబ్లిక్ అంతర్ జనాలు విచ్చలవిడిగా కరోనిల్ 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 అని చెప్పేసి అన్నారు అయితే కరోనిల్ అనేది కేవలం ఒక ఔషధాన్ని కేవలం ఒక రోగ నిరోధక శక్తిగా ఔషధంగానే దాన్ని భావించాలి కరోనా వైరస్ కోసం అని చెప్పేసి కాదని ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ కూడా చెప్పడం జరిగిందనమాట రీసెంట్గా అయితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఔషధ ప్రకటనను ఆపేయాలని చెప్పేసి మొత్తం రామ్దేవ్ బాబాకు మొటికాయలేసింది అయితే నిర్ధారణ లేని కొన్ని మందుల విషయంలో ప్రజలను హెచ్చరిస్తున్నారు వైద్యులు శాస్త్రీయంగా రుజువు కానీ మందులు లేహ్యాలు వాడకం ద్వారా కరోనా ఏమో కానీ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అసలు దాని ప్రయోజనం ఎంతవరకు ఉంటుందో తెలియకుండానే జనాలు ఎగబడటం ఇది శ్రేయస్కరం కాదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి మాట మనం వింటూ ఉన్నాము అయితే ఆనందయ్య పసురు మందుతో బాధితులు రికవర్ అయితే ఆనందమే కానీ దీనికంటే ఒక శాస్త్రీయత కావాలి ఆ శాస్త్రీయతతో కూడినటువంటి రిపోర్టుకు ఆమోదం కావాలి ఎందుకంటే ఐదు రకాలుగా ప్రోటోకాల్ ఫాలో అవుతున్నటువంటి ఆనందయ్య జనం కళ్ళల్లో పసరు పోస్తున్నారు తాత్కాలికంగా ఏమీ తెలియకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఏదైనా అయితే భవిష్యత్తులో ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అన్నది మనం ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం మనకు కనబడుతుంది అయితే ఇక వెంకయ్యనాయుడు కూడా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆయన దీన్ని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్ కూడా సూచించడం జరిగింది వాళ్ళిద్దరితో ఆయన ఫోన్లో మాట్లాడినట్టు మనకు తెలుస్తోంది కరోనా రోగులకు ఇప్పుడు ఆనందయ్య ఒక పరమ వైద్యుల్లా కనిపిస్తున్నారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్నటువంటి రోగులు కూడా ఆయన ముందు క్యూ కడుతున్నారు రిజల్ట్స్ కూడా ఆ స్థాయిలో ఉంటాయన్నది పబ్లిక్ టాక్ అయితే ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్లకు బతికి బట్టగడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు దీంతో నెల్లూరు ఆ నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో బెడ్స్ అన్ని కూడా ఖాళీ అవుతున్నాయని చెప్పేసి మనకు కొన్ని ప్రాథమిక సమాచారాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట అయితే ఈ ఆనందయ్యది ఇప్పటి వైద్యం కాదండి ఇది ఈ మందు ఇప్పటికీ ఇప్పుడు ఇది ఓవర్ నైట్లో కనుక్కున్నది కాదు ఈ ఊరిలో ఎవరికైనా కూడా జ్వరం కానీ తర్వాత జలుబు కానీ ఏమొచ్చినా కూడా వైద్యం చేసేది ఆనందయ్య గారే అలాగే ఇన్నాళ్ళు ఊరికే పరిమితమైనటువంటి ఈయన పసరు వైద్యం ఇప్పుడు కరోనాతో అందరికీ కూడా తెలిసిపోయింది గతంలో చాలా సీవియర్ కేసులుగా ఉన్నటువంటి కేసులను కూడా ఆయన అద్భుతాలు సృష్టించారు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఐసీయులో ఉన్నటువంటి ఎందరికో వైద్యం చేసి ప్రాణదానం చేశారని చెప్పేసి స్థానికులు కూడా కొద్ది చెప్తూ ఉన్నారు అయితే ఇక ఇంతలా డిబేట్కు కారణమైనటువంటి ఆనందయ్య పసరు మందులో ఏం వాడుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కరోనా వ్యాధి తగ్గడానికి ఆనందయ్య జనరల్గా ఐదు రకాల మందులను వినియోగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఒకవేళ పేషెంట్ కనుక సీరియస్గా ఉంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి మందిస్తే రోగం రాకుండా ఉండేందుకు మరో కాంబినేషన్ పసరిస్తారనమాట ఇలా అంటే సీరియస్గా ఉండ ఉన్న వాళ్ళకి అలాగే రోగం రాకుండా ఉండడానికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రీ అండ్ పోస్ట్ లాగా ఇస్తూ ఉన్నారు ఇలా ఐదు రకాల మందులను ఆయన ఫ్రీగా జనాలకు పంపిణీ చేస్తున్నారు మన వాళ్ళకి తెలుసు కదండి ఫ్రీగా అంటే అది ఫినాయిల్ అయినా కూడా తాగుతారు కషాయం కాదు అది ఫినాయిల్ అయినా కూడా తాగే పరిస్థితి అందుకోసమే ఫ్రీ అనే వరకు జనాలు విచ్చలవిడిగా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆనందయ్య ఇచ్చే మందులను మనం జనరల్గా ఒక్కసారి అనలైజ్ చేసినట్టయితే కరోనా సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్లకు ఇచ్చే పసరు మందుతో ఆయన జిల్లేడు మారేడు ఇగురు అలాగే వేప ఇగురు నేరేడు ఇగురు తర్వాత దేవదర్ దంగి తర్వాత నల్ల జీలకర్ర పట్ట పసుపు తోకమిరియాలు పచ్చకర్పూరం అలాగే పిరంగి చెక్క తర్వాత పొడలు తేనె వాడుతున్నారు సో అలాగే ఆయన ఎఫ్ పేరుతోటి కూడా ఒకటి ఇస్తున్నాడు అనమాట ఆయన సో ఎఫ్ పేరుతో ఇచ్చేటువంటి అంటే ఆయన దగ్గర ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇంగ్లీష్లో ఆల్ఫబెటికల్గా ఒకటి ఇస్తున్నాడు అనమాట ఎఫ్ అని ఒకటి ఇస్తున్నారు దీ దీని పేరే ఎఫ్ సో ఈ ఎఫ్ పేరుతో ఇచ్చేటువంటి పసరులో పుప్పిటాకు మిరియాలు నల్ల జీలకర్ర పట్ట పసుపు తర్వాత పిప్పిళ్ళ చెక్క జాజికాయ తేనె యూజ్ చేస్తున్నారు అలాగే ఎల్ పేరుతో ఎల్ పేరుతో ఇచ్చే మందుల్లో నేల ఉసిరి గుంట గరగాకు మిరియాలు నల్ల జీలకర్ర పట్ట పసుపు పిప్పళ్ళ చెక్క జాజికాయ తేనె వినియోగిస్తున్నారు అలాగే కే పేరుతో ఇస్తున్నటువంటి మందులో ఈ పెద్ద మిరియాలు నల్ల జీలకర్ర పట్ట పసుపు పిప్పిళ్ళ చెక్క జాజికాయ వాడుతూ ఉన్నారు అయితే ఆనందయ్య ఇస్తున్నటువంటిది మందు కాదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన అలోపతి వైద్యులు అంటే మన ఇంగ్లీష్ డాక్టర్స్ ఆకుకూరలు తినిపించి అదే మందు అని నమ్మిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు ఇది ప్రజలను మూఢత్వంలో నెట్టడమేనని చెప్పేసి దీనికి ఎటువంటి శాస్త్రీయత కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దానివల్ల ఇతర సమస్యలు ఏవైనా తలెత్తితే ఎవరిది బాధ్యత అని చెప్పేసి నిలదీస్తున్నారు ప్రజలు మాత్రం ఆ విమర్శలేవి పట్టించుకోవట్లేదు ఆనందయ్య ముందు ఆనందయ్య మందు కోసం ఆయన ముందు భారీగా భారీగా క్యూ కడుతూ ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో మరి ఇలా ఇలా క్యూలు కడితే ఇలా పరిస్థితి ఏంటి ఎటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది కళ్ళల్లో ఆ మందేస్తే మరి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఏమైనా మనకు కనిపిస్తాయా ఏంటి అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది సరదాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కువసేపు మాట్లాడినట్టు కదా నాకు ఒక్కొక్కసారి నేను ఏం మాట్లాడుతున్నాక కాకుంటే ఏది బాటలైనా యూజ్ఫుల్ అయి మాట్లాడతాను ఎక్కడో ఉండిన చాయే అయినా కూడా ఈ ఆనందే చెప్పినట్టుగా మిరియాలు వేసుకొని తాగితే ఆ చాయ్ ఎంత హాయిగా ఉంటుందండి అలాగే సొంటి అల్లం అల్లం గట్టిగా వాడకుండా ఓ పది రోజులు ఇంట్లో పెడితే అదే సొండి నాకు తెలిసింది తెలుసు హాయిగా ఈరోజు ఒక రెండు మూడు సార్లు టీ తాగాను ఎందుకంటే ఈ టైంలో వేడివేడిది ఏదన్న గొంతుకు తగిలితే కరోనా చచ్చిపోద్దట అందుకోసమని చెప్పేసి టీ తాగాను టీ మాత్రం తాగుతూనే ఉంటాను ఎందుకంటే ఈరోజు వరల్డ్ డే అయినా ఇంకేదో డే అయినా కూడా టీ మాత్రం తాగుతూ ఉంటాను ఇంతకీ నేను చెప్పవలసినటువంటి విషయం ఏంటి అంటే ఈరోజు ప్రపంచ టీ దినోత్సవం భార్యాభర్తలు ఇద్దరు చక్కగా టీ తాగుతూ ఉన్నారు పెళ్ళయింది ఇరవై సంవత్సరాలు అయింది భర్త అంటున్నాడు అనమాట బేబీ ఎంత టేస్ట్గా ఉంది ఈరోజు కాఫీ నా ఇరవై సంవత్సరాల్లో మొదటిసారి ఎంత టేస్ట్గా ఉండడం కాఫీ అనగానే అయ్యో ఇవ్వండి పొరపాటున నా గ్లాస్ మీకు వచ్చిందా ఇవ్వండి అన్నది అంటే ఏంటి బీబీ ఇరవై సంవత్సరాలు నీకు సపరేట్గా నాకు సపరేట్గా కాఫీ పెడుతున్నా ఓకే సో అలా అయితే ఇక మావా నీ పాల ప్యాకెట్ ఎలా ఉంది మావా అని అడుగుతున్నారు కదా పావు లీటర్గా ఉన్నటువంటి నా పాల ప్యాకెట్ లీటర్ వరకు వచ్చింది మావా అంటే డే బై డే ప్రేమ పెరుగుతుంది అయితే ఈరోజు అమ్మ నాన్న లేరట ఎందుకంటే వాళ్ళ తాతగారికి ఆరోగ్యం బాగాలేకుంటే నెల్లూరు కృష్ణపట్నానికి వెళ్ళారట నేనన్నాను మార్నింగ్ మార్నింగే వెళ్తుంటే సరే ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను మహేష్ గారు ఈ కృష్ణపట్నానికి వెళ్తున్నానండి ఆనందయ్య దగ్గరికి మా నాన్నగారికి కొంచెం అంటే హెల్త్ బాగుండట్లేదండి ఆ మందు ఒకటి కావాలి అని అంటున్నారు కరోనా రాదు కరోనా రాకుండా ఉండడానికి మేము జాగ్రత్తలు తీసుకుందామంటే సరే ఇప్పుడు ఆయనను ఎందుకు వెళ్తున్నారండి వద్దండి అది ఇది అంటే మళ్ళీ ఆయన ఏడ ఫీల్ అవుతారో ఏంటో మళ్ళీ మన పాల ప్యాకెట్ ఏడ ఫీల్ అవుద్దాం అని చెప్పేసి సరే అండి వెళ్ళండి అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో సిచ్యువేషను అమ్మాయి ఒక్కతే ఉంది నాకు భయం ఒక ఆయన ఇలానే నిద్రపట్టడం లేదట ఆయనకు రాత్రుల్లో నేను అడిగాను ఏంట్రా మహేష్ రాత్రుల్లో ఎందుకు నీకు నిద్రపట్టట్లేదు అని అడిగాను అంటే మా ఇంటి పక్క అమ్మాయికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ నిద్రలో నడిచే అలవాటు ఉన్న నాకు అసలు నిద్రనే పడతలేదు అని అయితే ఇక అమ్మ నాన్న వెళ్ళిపోయారు అక్కయ్య లేదు ఇంట్లో పాల ప్యాకెట్ ఒకతే ఉంది సరే మెల్లగా వెళ్ళాను వెళ్ళేసి అంటే వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడే మంచిగా రెడీ అయ్యి కూర్చుందాం అన్నాను హాయ్ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా మీ మమ్మీ డాడీని కారులో డ్రాప్ అనుకున్నాను బట్ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నట్టున్నారు కదా అని చెప్పేసి అన్నాను అవును నేనే క్యాబ్ బుక్ చేశాను అయ్యో నాకు చెప్తే నేను కారులో డ్రాప్ చేసేవాడిని కదా అన్నాను లేదు యాక్చువల్గా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి నెల్లూరు వరకు వెళ్ళాలి కృష్ణపట్నం దగ్గరికి మళ్ళీ మీరు దూరం వెళ్ళలేరు కదా అని చెప్పేసి అందనమాట ఓకే ఏమైనా ఉండి పెట్టారా మీ అమ్మ వాళ్ళు అన్నాను ఏం ఉండలేదు వండుకోవాలి అంది ఓకే సరే నేనేమన్నాను సరే ఏదైనా ఒక మంచి ఫుడ్ ఒకటి ప్రిపేర్ చేయండి ఇద్దరం కలిసి తిందాము అన్నాను ఓ రియ్య నువ్వు తింటావా మా ఇంట్లో అంది మీ ఇంట్లో కాదు నువ్వు ప్రేమగా ఏది పెడితే అది తింటాను మొన్న మీ అమ్మ అవకాయ పచ్చడి పెట్టింది అన్నావుగా అది పెట్టి చాలు అన్నాను లేదు లేదు నేను చాలా బాగా బెండకాయ ఫ్రై చేస్తా ఉంది హై బెండకాయ ఫ్రైయా ఓకే లేడీస్ ఫింగర్ కదా సూపర్ అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత సరే మార్నింగ్ పాల ప్యాకెట్కి వద్దాం అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ నేను వీళ్ళని రెడీ చేయడంతో రాలేకపోయాను అంది నేను కూడా పాల ప్యాకెట్కి వెళ్ళలేదండి ఇంట్లో పాలు కూడా లేవు పాలున్నాయా అని అడిగాను ఎస్ పాలున్నాయి ఒక నిమిషం ఉండండి అని చెప్పేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే పాలున్నాయి నేను అన్నాను ఈ పాలతోటి ఏం పెడతారు ఏంటి నాకేమిస్తారు అంది అన్నాను నేను నాన్న తర్వాత అమ్మాయి ఏమన్నా తెలుసా మీకు హార్లిక్స్ కావాలా బూస్ట్ కావాలా టీ కావాలా కాఫీ కావాలా అంది అదేంటి హార్లెక్స్ కావాలా బూస్ట్ కావాలా టీ కావాలా కాఫీ కావాలా అని అడిగింది నేనే ఉన్నానో తెలుసా టీ తర్వాతది కావాలి అన్నాను టీ తర్వాతనా టీ తర్వాత ఏంటి అదే మేడం మీరేమన్నారు హార్లెక్స్ బూస్ట్ టీ కాఫీ ఇస్తా అన్నారు కదా నేనేమన్నాను టీ తర్వాత కావాలి అన్నాను అనగానే అమ్మాయి చాలా సిగ్గుపడుతూ చిపో అండి మహేష్ గారు అరే నేనేమన్నాయి ఫ్రిడ్జ్లో ఉంచెల్లి తీసి నీకు ఏం చేయాలి హార్లిక్స్ పెట్టియాలా బూస్ట్ పెట్టియాలా టీ పెట్టియాలా కాఫీ పెట్టియాలంటే నాకు టీ తర్వాత కావాలి అన్నాను చిపో అనుకుంటూ అమ్మాయి సిగ్గుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది అబ్బా అంత సిగ్గుతో ఆ కిచెన్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బా ఈ పిల్ల నడుస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇంకోసారి నడిస్తే బాగుండు అనిపించేసింది ఇంటికి ఆ అమ్మాయి ఎందుకు చీపో అని అంది మీకేమన్నా తెలుసా టీ తర్వాత కావాలి అన్నాను నేను ఫస్ట్ హార్లిక్స్ బూస్ట్ టీ కాఫీ ఆఫర్ చేసింది నేనేమన్నాను టీ తర్వాత కావాలి అన్నాను మరి టీ తర్వాత కావాలి అనగిన అమ్మాయి సిగ్గుతో చిపో అన్నీ ఎందుకన్నదో మీకేమన్నా తెలుసా గెస్ చేస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మాయి నడిస్తే ఇంకోసారి నడిస్తే బాగుండు ఇంకోసారి నడిస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది తెలుసా ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మామలో మామ వచ్చాడు కరోనా కరోనా ఏం చేస్తావు అని అడిగితే ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి విశ్రాంతి కల్పించాను కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను డబ్బొక్కటే ప్రాధాన్యం అనుకునే వారికి పరిగెత్తుకొని వాళ్లకు బుద్ధి చెప్పేలా తీసుకొచ్చాను రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ల చేత మందు లేకుండా ఉండగలను అన్నట్టుగా చేయించాను డబ్బు లేని ఏమి చేయలేని ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కల్పించాను ప్రైవేట్ డాక్టర్లు ఎంత స్వార్థపరులో జనాలకు చూపించాను వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం ప్రో ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను ఎంత డబ్బున్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అధిగమించాలో నేర్పాను బతుకుంటే చాలు రా దేవుడా అనుకునేలా చేశాను అంతకంటే ఇంకేం చేయాలరా అని చెప్పేసి అడిగాడు ఎస్ మనతో మాట్లాడడానికి చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు గురువు గారికి వందనాలు గురుగారు ఇప్పుడు ఆ మధ్య మీకు కూడా నిద్రలో నడిచే అలవాటు ఉందని మీరు ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు నిద్రలో నడిచే అలవాటు ఉండే గురువు గారు కానీ పక్కింటి అమ్మాయికి ఎప్పుడైతే నడిచే అలవాటు ఉందో అప్పటి నుంచి నేను మానుకున్నాను ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ నిద్రలో నడిచే అలవాటు మీకే కూడా ఉంటే రాత్రి సరిగ్గా ఇంటికి మీరు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి నిద్రలో నడుస్తూ వెళ్ళి ఆ అమ్మాయి నిద్రలో మీ ఇంటికి వచ్చేస్తే అప్పుడు ఏమిటి పరిస్థితి అని నాకు డౌట్ అవుతుంది అయితే గురువు గారు ఒక్క నిమిషం ఇప్పుడు నిద్రడే టైం నెట్టుకోండి కరెక్ట్గా అవును గురుగారు టైం నెట్టుకుని నిద్రలో నెలవండి అవునండి అవును బాగుంది చాలా బాగుంది ఆక్సిజన్ గురించి మందుల గురించి చెప్పారు చాలా బాగుంది అయ్యాత్ సందర్భంగా అవును ఒక చిన్న ప్రశ్న నీకు ఎన్ని రకాల టీ తెలుసు టీ తెలుసు మీకు లెమెన్ టీ ఎస్ బామూలుగా తాగుతుంటారు లెమన్ టీ తాగుతారా నేను నాకు బాగా ఇష్టమైనటువంటి టీ వచ్చేసి ఆంటీ గురుగారు అలాగే చాలామందికి చాలా మందికి ఇష్టమైనటువంటి టీ వచ్చేసి సెలబ్రిటీ గురుగారు ఆ సెలబ్రిటీలకు ఇష్టమైనది పబ్లిసిటీ గురుగారు అయ్యా ఇలా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అలాగే పబ్లిసిటీ ఎలక్ట్రిసిటీ వెలాసిటీ కూడా ఉంది గురుగారు అంటే అది వేలాడుకుంటూ టీ తాగడం అనమాట అది

మాపటి లంగోటి దుర్జటి పొడిగాటి గట్టి గొటామొటీ ఘాటి సాటి మేటి సూటి కోరంటి కోటి బా మీకు కోటి దండాలు గురుగారు శతకోటి దండాలు అయ్యా మీకు ఇన్ని రకాల చీలు ఇన్నిటి ఇన్ని రకాల అవును గురుగారు యా చక్కగా యా అలాగే ఈరోజు మెడిటేషన్ డే గురుగారు ఈరోజు మన మనస్సు అయ్యా అయ్యా మెడిటేషన్ చేస్తూ మనము నిర్మలంగా కూర్చోవాలి హాయిగా డోర్లు అన్ని కూడా బంద్ చేసి చక్కగా ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళేసి ఒక తెల్లటి వస్త్రం ఏదైనా వేసేసుకొని అంటే మన మీదే కాదు కింద గురుగారు తెల్లటి వస్త్రం అంటే మీరు ఎక్కువ మీద వేసుకుంటారు అది కాదు వస్త్రం అంటే మీరు 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 స్వయంగా వస్త్రం సో అలా మన మనస్సు అంత చాలా ప్రశాంతంగా ఎటువంటి శబ్దాలు ఏమి ఉండకుండా మనస్సును నియంత్రించుకుంటూ ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది మన మనస్సు ఈ మనస్సు కళ్ళెం లేని గుర్రాలు గురుగారు ఈ మనస్సు గుర్రాలకి కళ్ళం వేసేయాలి మనం కళ్ళం వేసేయాలంటే ఒకటి ఒకటి దీనికి ఏకాగ్రత అనేది చాలా అంటే చాలా అవసరం దీన్ని మనము మనసంతా కూడా ఎటువంటి బాధలు కష్టాలు కరోనా గిరోనా లవ్వు లస్క్ ఇవన్నీ ఏది లేకుండా హాయిగా మన మనస్సంతా కూడా హిమాలయాల్లో విహరిస్తున్నట్టుగా అలా 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 గురుగారు అయితే మనస్సుని ఒకే దాని మీద లగ్నం చేయాలంటే దానికంటే ముందుగా కొన్ని మనము చిన్న చిన్న యోగాసనాలు ఒకటి చేయాలి గురుగారు ముందు వజ్రాసనంలో కూర్చోవాలి ఈ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఈ అయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యానం చేయాలి అంటే మన ఉచ్ఛ్వాస ఎలా వస్తుంది నిశ్వాస ఎలా వస్తుంది అనేది దీని మీద మనసు కేంద్రీకృతం చేయాలి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద లగ్నం చేయాలన్నమాట అయితే దానికంటే ముందుగా వెంటనే కాదు దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా వదిలేయాలి అయితే దానికంటే ముందుగా మనము ఈ మన ఇలా మనము వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మళ్ళీ చక్కల పెట్టుకోవాలి గురుగారు అంటే చక్కల ముక్లం కాదా అది జీవితం అంటే మనం అన్నం తినేటప్పుడు పీట మీద కూర్చుంటాం కదా గురుగారు అట్లా కూర్చోవాలే ఉంటారు అవునండి అవునండి నాకు తెలియక లాంగ్వేజ్ అవునండి అవునండి ఏదో ముక్కు గురుగారు నాకు ఇలా కూర్చున్న తర్వాత ఇదిగో ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి గురుగారు ఇలా కూర్చున్న తర్వాత కాదు 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 ఇగో ఈ తొడల విషయం కాస్త పక్కన పెడదాం గురుగారు అయితే ఈ ఈ కాలు మెల్లగా మన ఎడమ కాలు తీసుకొని మెల్లగా ఏం చేయాలంటే మన తల కొంచెము కిందికి తీసుకొచ్చి మెడ మీద వేసుకోవాలి గురుగారు ఒక్క నిమిషం చెప్తాను నేను ఒక్క నిమిషం అట్ల ఉండు లేదు లేదు ఒక్క నిమిషం

మీకు నాకంటే ఎక్కువగా తొందరగా ఉంది గురుగారు తొందరగా ఉంది అది కాదు ఇప్పుడు మెల్లగా ఇది ఈ రెండో కాలు కూడా లేపుతున్నాను గురువుగారు ఒక నిమిషం అట్లే ఉండండి మెల్లగా రెండో కాలు కూడా లేపుతున్నాను కుడికాలు అమ్మాయ బేబీని గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారి అదే అదే మా బేబీని ఎదురుగా ఉంది అన్నట్టుగా గుర్తుకు తెచ్చుకొని మెడ మీద వేస్తున్నాను ఇనా రైట్ సైడ్ కాలు కూడా మెల్లగా నడినవి తీసుకున్నాను ఆమ్మా గురుగారు తీసుకున్న సైలెంట్ గారే నడినదికి వచ్చేయ్యా వచ్చాయి గురుగారు సా సైలెంట్గా ఉండండి హమ్మ చాలా సంవత్సరాలు అయితే ఏదో ఈరోజు లైవ్లో వినిపిద్దామని చెప్పేసి చేశాను గురుగారు గురుగారు కాలు వస్తలేదండి బేబీ నాలుగు నుంచి బయటకు వచ్చి నుంచి గురువు అబ్బా వస్తలేదు అది రాక్షసి గురువుగారు ఆమె చాలా రాక్షసి నేను ఇట్లా ఈ భంగిమలో ఉండడం నేను బాధపడడం ఆమెకు ఒక రకమైన ఆనందం రాక్షసి ఆనందం దానికి ఒక్క నిమిషం గురుగారు నేనే తీస్తున్నా గురుగారు ఒక్క నిమిషం నేనే తీస్తున్నా కాలు వస్తలేదు గురుగారు ఏం చేయాలి అనవసరంగా ఈరోజు ప్రపంచం మెడిటేషన్ దినోత్సవం సందర్భంగా ఏమిటి కష్టాలు నాకు ఈ మెడిటేషన్ పాడువాడా అనవసరంగా ఒక్క నిమిషం అరే బాబు నాయన నా జీవితంలో ఇంకెప్పుడు ఇటువంటి లైవ్లో లైవ్లో ఇటువంటి ప్రమాదాలు చేయదన్న విషయం అర్థమైపోయింది నా మెడలే కాలు వెళ్ళి కాల్ తీయనరో ఇ కాల్ తీయనరో కాల్ తీయనరు అమ్మా మీకు ఇక్కడ చల్ల ఉండగలరా కాల్ తీసుకోడు ఎవరు లేరు బాయ్య అంట అంత కాల్ చేస్తూ లేమయ గురువు గారు మీకు దండం పెడతానండి క్షమించండి యోగా లేదు మెడిటేషన్ లేదు ఏం లేదు మనకు సెట్ కాదు గురుగారు ఉంటా ఏమి ఆసనాలు వద్దు గురుగారు ఒక గంట సేపు నీరు రిలాక్స్ అయిపోతా థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ ఈ మధ్యనే చిన్న చిన్న మాట చెప్పండి ఒక ఆయన బాగా మంది అలవాటైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు బాగా మందు అలవాటు అయిపోయిందండి ఈ మందు ఎట్లా అలవాటు నుంచి దూరం కావాలంటే ఏం చేయాలంటే అంటే అంటే ఆయన శీర్షాసనం ఒకటి వేయి ఏం పరాలేదు శ్రీశాస్త్రం వేస్తే మందు ధరతుల అలవాటు పోతుంది అని చెప్పాడు అనమాట అంటే వీడు నెల రోజులు అయింది నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమయ్యా శీర్షాసనం వేస్తే మందు అలవాటు పోయిందా అని అడిగాడు డాక్టర్ గారు అదే అప్పుడు పేషెంట్ అన్నాడు ఏం డాక్టర్ గారు చచ్చిపోతున్నాను ఇది ఐదు నిమిషాల్లో క్వార్టర్ మొత్తం లాగేసేవాడిని ఇప్పుడు ఒక శీర్షాసనం వేసాక తాగుతుంటే అది కనీసం రెండు గంటలు పడుతుంది తాగడానికి నాకు చాలా కష్టంగా ఉందండి అన్నట్టు సూపర్ గురుగారు మొత్తకైతే మంచి జోకు వినిపించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూపర్ యా మై డియర్ మామీజ్ చిమ్మపుడు శ్రీరామూర్తి గారు చక్కని కబుర్లు చెప్పారు కదా

మావా ఎస్ తీసేరా ఆ తీసేని గావా ఆఫీసులో పిల్లలర్ కొచ్చి తీసేస్తారు అదే లేదు ప్రతి ఇవల్ల కాదు ఓకే సో ఇంకా ఇంకా ఎలా ఉంది అయితే కృష్ణ కృష్ణ ఎలా ఉంది గందరగోళంగా ఉంది మామా ఆయన అరెస్ట్ చేశారు మామా ఇప్పుడే ఒక 20 ఆయన అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్ట్ చేశారు

కానీ మేము కల్లార చూసాం బాగా నయమైపోతుంది అది ఎలా సాధ్యమవుతుందో మాకు అర్థం కావటం లేదు ఇప్పుడు అరెస్ట్ పర్వానికి వచ్చింది అంటే ఊకినే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయరు నేను నేను ఇంత ముందు మీరు విన్నారా నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను కంప్లీట్ చాలా బాగా చెప్పారు మామ మాకంటే కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ అది ఎక్కువ తీసుకున్నారు యా సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూస్తూ ఉన్నాను నేను మార్నింగ్ నుండి వింటూ ఉన్నాను ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా మైండ్లో పెట్టేసుకుని ఈరోజు చెప్పడం జరిగింది ఇంకా చాలా చెప్పగలను దాని గురించి నేను బట్ నాకు ఏంటంటే అది అది నా డ్యూటీ కాదు నా నాకు ఏంటంటే నాకు ఈ ఆసనాలు వేయడమే నా డ్యూటీ అయితే నేను నిజంగానే ఆసనాలు వేసినట్టుగా మీ కళ్ళ ముందు కనిపించిందా కంప్లీట్ గా ఊహించుకున్నారు నన్ను లేదు మామ కనిపించేస్తుంది మీరు రొప్పటము ఎయిటము అదంతా

ఎస్ మై డియర్ మామజ్ అండ్ మామేజ్ అయితే మరి అమ్మాయి అంది ఏం కావాలి నీకు అంది నాకు ఏమిస్తావో అని అడిగాను హార్లిక్స్ తాగుతారా బూస్ట్ తాగుతారా టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగింది టీ తర్వాతది కావాలి అన్నాను గెస్ చేసి టీ తర్వాత ఏమొస్తుందో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఒక ఒక లేటెస్ట్ సాంగ్ ఒక అలనాటి ఆనుముత్య లాంటి అందమైన పాట ఎస్ ప్రభాస్ ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో అండ్ బ్రేకింగ్ అప్డేట్ సో థర్డ్ వేవ్ ఆల్రెడీ మొదలైందా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది సో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ భయాలు వణికిస్తున్నాయి కర్ణాటకలో ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందన్న వాదనలు మనకు వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఇక్కడ చిన్నారులు అధికంగా కరోనాతో బాధపడుతున్నారు మార్చి మే నెలలను పోలిస్తే చిన్నారుల్లో నూట నలభై ఐదు శాతం అధికంగా టీనేజ్ పిల్లల్లో నూట అరవై శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో రెండు నెలల్లోనే ఇప్పటికీ పదిహేను వేల మంది చిన్న పిల్ల చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు అని చెప్పేసి తెలుస్తుంది దయచేసి ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వేసుకోండండి ఇప్పుడు ఫస్ట్ టైము మనకు కరోనా వ్యాధి గురించి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ టైం మనకు కరోనా సోకుతుంది ఫస్ట్ టైం మనకు కరోనా వచ్చింది అంటే అది చైనా వాడు తప్పు సెకండ్ టైం కూడా కరోనా మనల్ని భయపెడుతుంది సెకండ్ టైం కూడా మనకు కరోనా ముప్పుంది అంటే ఖచ్చితంగా మన తప్పే సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి లేకుంటే మాత్రం చాలా చాలా భారీ మూల్యం మనం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో మై డియర్ మా మామీస్ ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది బట్ సమయం మించిపోయింది ఇంకా మళ్ళీ మనము మండే రోజు బోర్డని కబుర్లతో మీ మామా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు సో ఇంతకీ అమ్మాయి ఏమన్నది ఏంటి అంటే టీ తర్వాత కావాలి అన్నాను అంటే టీ తర్వాత ఏమొస్తుంది చాలామంది పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఈరోజు వాళ్ళ పేర్లు అన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను నాకు ఇలా ఆన్సర్లు పంపించే వాళ్ళంటే ఎంత ఇష్టమో సుధారాణి గారు సుగుణ గారు అలాగే సాయి మామ అలాగే వల్లి అలాగే సుప్రియ అండ్ అలాగే సత్యప్రసాద్ అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి అండ్ అలాగే శ్రీను ఫ్రమ్ నెల్లూరు సో వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు మా తల్లారవీంద్ర మామ ఈరోజు బిజీగా ఉన్నాడు ఏంటో మెసేజ్ చేయలేదు బట్ ఎనీవే గుడ్ మార్నింగ్ మామా సో మై మై డియర్ మామస్ అండ్ మామీస్ టీ తర్వాత యూ వస్తుంది అంటే నువ్వు కావాలి అని అడిగినట్టు ఓకే అలాగే ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగితే ఒక టీ నా పేరు అన్నదనమాట ఒక టీని చేతిలో పట్టుకొని నా పేరు ఇదే అని చెప్పేసి అన్నదనమాట ఏంటో తెలుసా అమ్మాయి పేరు జెస్ వీ జెస్ జస్ట్ వంతి సో జస్ట్ వన్ థీ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ మై డియర్ మామస్ ఇన్ మామీస్ అండ్ సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ మై షో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ సో చాలా జాగ్రత్తగా ఉండండి మాస్క్ పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ పాటించండి మంచి ఫుడ్ తీసుకోండి ఓకే అలాగే ఆకురాలు బాగా తినండి ఈ పచ్చళ్ళు గిచ్చల్ అన్నీ కూడా ఇవి ఇవ్వండి రోజుకు ఒక బాయిల్ తినండి ఓకే అలాగే రెసిస్టెంట్ పవర్ తింటే అంటే ఎటువంటి ఫ్రూట్స్ మంచి మంచి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి మామిడి పండు మంచిగా తినేసేయండి డయాబెటీస్ పేషెంట్లు కాస్త తక్కువ తినండి ఓకే అలాగే వ్యాక్సిన్ ఇచ్చుకున్న తర్వాత చాలామంది మెడిసిన్స్ స్టాప్ చేస్తున్నారట ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బీపీ కానీ డయాబెటీస్ మెడిసిన్స్ కానీ వాళ్ళు హాఫ్ డోస్ వేసుకుంటున్నారని తెలిసింది మనకు ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు అన్నెసెసరీ మీ అంతలో మీరు ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దండి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఓకేనా మళ్ళీ మనం మండే రోజు చాలా సంతోషంగా చాలా హాయిగా తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో ఫుల్ జోష్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ కమింగ్ అప్ మాటి మంత్రం విత్ పద్మజ గారు స్టాచ్యూ